టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అని తేలిపోయింది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావు నిన్న జొన్నలగూడలో అంతరంగంగా మాట్లాడుతూ వాళ్ళతోటి నాకు ఏకపోయినా సరే ఓటు బీఆర్ఎస్ ఓటు అని చెప్తున్నాడు. అంటే ఒకసారి తేడా తెలివైంది, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఉండడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అంటే దీనికోసమైనా మరి చీరల పంచి, సాళ్ళ పంచి, డబ్బులు పంచి, పెట్రోల్ పంచి ఇవన్నీ రకరకాలు చేసి అంటే ప్రజల్ని డబ్బుతోటి చీరతోటి ప్రభావాలు పెట్టి మీరు ఆడమన్నట్టుగా ఆడమని, మీరు పాడమన్నట్టుగా పాడమని ప్రజలను మీరు డ్యాన్స్ చేపిస్తారా? అందుకే ప్రజలు నేను విజయం చేస్తూ ఉన్నాను. నేను కొంత స్పష్టత కూడా ఇస్తున్నా, సుధాకర్ రావు కేసీఆర్ దగ్గర పోయి నాకున్న సమాచారం టీఆర్ఎస్ పార్టీలో చేరమని పిలిపించినట్టు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ చేరమంటే నేను టీఆర్ఎస్ పార్టీ చేరాలంటే నాకు టికెట్ ఇవ్వడం అడిగినట్టు సుధాకర్ రావు. లేదు ఆణివృత్యానికే అంటే ఆశవృత్యానికే నేను టికెట్ ఇస్తాను ప్రామిస్ చేసిన, టికెట్ సాధ్యం కాదు. నువ్వు జూపల్లిని ఓడి చూస్తే నీకు ఆ రెడ్ కో సంస్థ వాళ్ళు ఎంపీ పోస్ట్ ఇస్తా, అవసరం ఉంటే ఎమ్మెల్సీ ఇస్తా. ఎందుకంటే కొల్లాపూర్లో అశ్వంతి రెడ్డి పైన ప్రజలకు విపరీతమైనటువంటి వ్యతిరేక భావండి, తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓ పార్టీ కలిసి ఓ పార్టీకి అమ్ముడు పెట్టని ఇంకోటి బుద్ధికి డబ్బులు తీసుకున్నాయి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఏ స్టెట్ లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఓట్లు అవి మాకు రావు కాబట్టి ఏం చేసినా ఇన్ని వేలు ఇచ్చినా మాకు రావు కాబట్టి ఆ ఓటు పక్క పోవాలి. నేను నీకు సాయం ఆర్థిక సాయం చేస్తా, ఎంతగా ఎన్ని కోట్లు ఉండే కోట్లు ఇస్తా, నీవు ఖర్చు పెట్టి ఆ ఓట్లు నీవు తీసుకుని పెట్టింది అప్పుడు జూపల్లికి తనలో ఓట్లు తగ్గుతాయి, మా అసెంబ్లీ గెలుస్తుంది అనేటువంటి ప్లాన్ కేసీఆర్ దానికి అనుగుణంగానే ఇలా నిన్న బీఆర్ఎస్ బీజేపీ పెట్టి మాట్లాడారు సుధాకర్ రావు. ఇదే మాట మాట్లాడారు నాకు ఎనవేటికలు ఫోన్ చేసిన రోజు సరే ఇట్లా చెప్తున్నాడు. అంటే ప్రజలకు నేను విజయం చేస్తా ఉన్నా. రాజకీయాలంటే ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక పద్ధతి, న్యాయబద్ధంగా ఉండాలి. ఇది మాట మాట్లాడినా పని చేసిన ఇది భిన్నంగా వీళ్ళు ఈ విధంగా ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసి రెండు పార్టీ కుమ్మకై తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన సోనియా గాంధీ అధికారం రావద్దు అనేటువంటి తపనతో పనిచేస్తాం. బీజేపీ కూడా ఏం కావాలి, జాతీయ రాజకీయ దృష్టి పెట్టుకొని ఎట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఇది దేశస్థాయికి పాకి రేపు కేంద్ర ఎన్నికల్లో కూడా బీజేపీ నష్టమవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ప్రమాదం ఉందని దీన్ని అడ్డుకోవడం కోసం బీజేపీ బీఆర్ రెండు కలిసే ఉంటాయి. దీన్ని ప్రజలు గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ వైపున కేసీఆర్ను ఓడించాలని అనుకుంటూ అశ్వంత్రెడ్డి అమ్ముడుపోయిన అశ్వంత్రెడ్డిని పారిపోయిన అశ్వంత్రెడ్డిని ఓడించాలనుకుంటూ మళ్ళీ ఓటు కాంగ్రెస్ కాకుండా వేరే ఏ పార్టీకి వేసినా, అది బీజేపీకి వేసినా, బీఎస్పీకి వేసినా, ఇతర 10 మంది ఇండిపెండెంట్ చేసినా ఆ లాభం అనేది మళ్ళీ కేసీఆర్ మీద వస్తుంది, మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే ఆశ్రమంలో వస్తుంది. కాబట్టి ఈ లోతును కూడా గమనించి లోతుగా ఆలోచన చేసి పొరపాటు కనుక మీరు ఏ గుర్తు చేసినా ఆ నష్టం అనేది కాంగ్రెస్ జరుగుతుంది, లాభం అనేది టీఆర్ఎస్ పార్టీ లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఇందులో ఆలోచన చేసి పొరపాటున కూడా అటువంటి తప్పిదం చేయొద్దని ప్రజలకు ఓటర్ మహాశయాలకు నేను విజ్ఞప్తి చేస్తాను. రెండవది, నేను అందరూ ఓటర్ మహాశయాలను కలవలేకపోయినా సమయాభావం కారణంగా వాళ్ళందరికీ నన్ను మన్నించమని వేడుకుంటా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఓటే అన్నారు. రెండవది, కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చే 5 సంవత్సరాల్లో ప్రశాంతంగా ఉండాలి,
అవినీతి రహితంగా ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలి, పారదర్శక పరిపాలన ఉండాలి అని ఆలోచించి మీరు విద్యుత్తుతో ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ, లేదంటే ఏమైనా చూసిన 5 సంవత్సరాలు ఎంత అరాచకం జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమ జరిగింది, మొత్తం రాష్ట్ర ఖజానా మొత్తం లూటీ అయింది. కాబట్టి మరొకసారి కొల్లాపూర్ నియోజకవర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ, కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఎన్ని చేసినా ఎంత చేసినా ఏం చేసినా నియోజకవర్గ ప్రజల రుణం నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకంటూ గుర్తింపునిచ్చింది కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజానికి. కొల్లాపూర్ని కాదు, రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఓ గుర్తింపునిచ్చింది మీరు. కాబట్టి మీరు ఎప్పటికీ తీర్చుకోలేను. అది 100% రేపు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వస్తుంది, కొల్లాపూర్లో కాంగ్రెస్ జెండా గెలవడుతుంది. తప్పకుండా ప్రజా సమస్యలే ప్రధాన అంశంగా, ప్రజలే కేంద్రబిందుగా, ఏది ఆలోచించిన చెప్పేసినా గతంలో ఏదైనా నాకు తెలియకుండా తప్పిదాలు జరిగినా నా దృష్టి కాకపోయినా ఈ పర్యాయం అటువంటి వాటికి అవకాశం లేకుండా న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించాలి తప్పని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.